బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. కొందరు సినీ సెలబ్రిటీలు తమ బర్త్డేని చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు, ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకొందరు మాత్రం తమ పుట్టినరోజున ఏదో ఒక మంచి పని చేసి నలుగురికి అండగా నిలవాలని భావిస్తూ ఉంటారు. అయితే అక్టోబర్ 15 సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఓ మంచి ఆలోచనకు ముందుకొచ్చాడు ఈ మెగా హీరో. తన గొప్ప మనసును చాటుకున్నాడు. మెగాస్టార్ మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ అక్టోబర్ 15 పుట్టినరోజు సందర్భంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా 20 లక్షలు విరాళంగా ఇచ్చారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆర్మీ అధికారుల భార్యలకు 10 లక్షలు, అలాగే ఏపీ తెలంగాణ పోలీసులకు 10 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అయితే సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా లెటర్ను పోస్ట్ చేశారు. నా హీరోల కోసం ఏదో ఒక మార్పు తీసుకురావడానికే మనమంతా ఇక్కడికి వచ్చాం. నా పుట్టినరోజున దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికుల భార్యలకు 10 లక్షలు, ఇంకా మన కోసం ప్రతిరోజు కష్టపడుతున్న 2 తెలుగు రాష్ట్రాల పోలీసులకు 10 లక్షలు విరాళంగా ఇస్తున్నాను. నేను తీసుకున్న ఈ నిర్ణయంలో మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. అది మీ విరాళాల రూపంలో కాదు, సైనికులు ఆర్మీ పోలీసులు మన కోసం చేస్తున్న పనికి మీరు చూపించే అభిమానం గౌరవం రూపంలో మీ మద్దతు కావాలి అని అభిమానులను కోరారు. అయితే సాయిధరమ్ తేజ్ నిర్ణయంపై అభిమానులు స్పందిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు అంటూ అభిమానులు నెటిజన్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన నిర్ణయంతో పుట్టినరోజును మధురానుభూతిగా మార్చుకున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే విరూపాక్షతో మంచి విజయాన్ని అందుకున్న సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం గాంజా శంకర్లో నటిస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ని హీరో బర్త్డే సందర్భంగా ఆదివారం ప్రకటించారు.